వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ. నేను భారతీక. వివరాలు చూసుకుంటే తెలంగాణలో ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా మేరీ మాటి మేరీ దేశ్ కార్యక్రమంలో పాల్గొనాలని బీజేపీ నేత కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం మేరీ మాటి మేరా దేశ్ కార్యక్రమాన్ని కొనసాగిస్తుందని అన్నారు. గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రతి ఒక్కరూ మట్టిని సేకరించాలని కోరారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానేతల ఇండ్లకు వెళ్లి మట్టిని సేకరించాలన్నారు. అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఉందని తెలిపారు. ఇక దేశ నలుమూలల నుంచి సేకరించిన మట్టి కళాశాలను ప్రధాని మోదీ ఢిల్లీలో కర్తవ్య పదలో స్వీకరిస్తారని తెలిపారు. ఈ మట్టితో అమరవీరుల స్మారక స్మృతిని నిర్మిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో ప్రతి ఒక్కరూ మేరీ మాటి మేరీ దేశ్ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల పండుగ గత 2 సంవత్సరాలుగా మన దేశంలో జరుపుకుంటున్నాం. గత సంవత్సరం కూడా 15 ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రతి ఇంటి పైన జాతీయ పతాకం ఎగరవేయాలని ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపుతో ఈ దేశంలో 25 కోట్ల ఇండ్ల మీద త్రివర్ణ పతాకం ఎగిరిన విషయాన్ని సందర్భంగా మనియాస్తున్నాం. కులాలతో ప్రాంతాలతో భాషలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు తమ తమ ఇళ్ల మీద జాతీయ పతాకాన్ని ఎగరేసి ఈ దేశ సమగ్రత సమైక్యత మా బాధ్యత, ఈ దేశం కోసం మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని 140 కోట్ల మంది ప్రజలు ప్రధానమంత్రి గారి పిలుపుతో స్పందించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జరుపుకున్నాం. ఇప్పుడు ఈ ఆజాద్ కా అమృత్ మహోత్సవ కార్యక్రమాలు వచ్చేటువంటి 31వ తేదీతో సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క జయంతితో ఈ కార్యక్రమాలు ముగియనున్నాయి. ఈ సందర్భంగా ముగింపు కార్యక్రమంలో భాగంగా మేరా దేశ్ మేరా మాటి, నేను పుట్టిన నేల నన్ను కన్న దేశం అనేటువంటి ఆలోచనతో ఈ యొక్క మేరా మాటి మేరా దేశ్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ ఏపీ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. హాలిడే సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని ఎద్దేవా చేశారు. జగన్ పాలనలో పరిశ్రమలకు పవర్ హాలిడే, వ్యవసాయానికి క్రాప్ హాలిడే, ప్రజలకు కరెంట్ హాలిడే, పాలనకు ప్యాలసెస్ హాలిడే, ఉద్యోగులకు జీతాల హాలిడే అంటూ సత్యకుమార్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్ హాలిడే ప్రదేశ్గా మార్చారని మండిపడ్డారు. ఉత్తుత్తి బటన్లను నొక్కుతూ సీఎం ఇంద్రభవనానికే పరిమితమయ్యారని విమర్శించారు. గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా డీకే అరుణ ఎన్నికైనట్లుగా ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి నిర్దేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాసింది. హైకోర్టు తీర్పు కాపీని జత చేస్తూ సీఈఓకు ఈసీ అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్ లేఖ పంపించారు. అయితే డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ ఇటీవల హైకోర్టు తీర్పిచ్చింది. ఈ క్రమంలో హైకోర్టు ఉత్తర్వులను తదుపరి గెజెట్ ప్రచురించాలని ఆదేశించింది. ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. సిడబ్ల్యూసీ సమావేశాలను హైదరాబాద్లో నిర్వహించాలని ఏఐసీసీకి లేఖ రాసినట్లుగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్పై ఏఐసీసీ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు. సిడబ్ల్యూసీ సమావేశాలు హైదరాబాద్లో నిర్వహించడానికి ఒప్పుకున్న కాంగ్రెస్ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే హైదరాబాద్ రాష్ట్ర వ్యక్తేనని, రజకర్ల చేతిలో ఖర్గే కుటుంబం చనిపోయిందన్నారు. రాష్ట్ర రాజకీయాలు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా అనేక అంశాలపై సిడబ్ల్యూసీ సమావేశాల్లో చర్చ జరిగిందని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తవడంతో మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చిత్తశుద్ధికి ఈ ప్రాజెక్టు నిదర్శనమని తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించిన ఫోటోలతో మంత్రి ట్వీట్ చేశారు. నీటి కోసం కొట్లాడిన నేలలు సుజల ధ్రువం
ఇది తెలంగాణ సాగునీటి రంగంలో మరో కాళేశ్వరమని పేర్కొన్నారు. అవాంతరాలను అడ్డంకులను అధిగమిస్తూ కుట్రలను కేసులను గెలుస్తూ జల సంకల్పంతో అనుమతులు సాధించి దశాబ్దాల కలను సాకారం చేస్తూ ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందని పేర్కొన్నారు. స్టేషన్ గాన్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటున్న సంగతి తెలిసిందే. అలాంటి నేతలు ఒకే వేదికపై తారసపడ్డారు. పాలకుర్తి మండలం వల్మిడి సీతారాముల ఆలయం పునః ప్రతిష్ఠ కార్యక్రమంలో వీరిద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకొని పలకరించుకున్నారు. ఇక ఆ తర్వాత ఇద్దరు కూర్చున్నారు. అయితే ఏమైందో కానీ మధ్యలోనే రాజయ్య లేచి వెళ్ళిపోయారు. కొంతమంది పార్టీని వీడినంత మాత్రాన వచ్చే నష్టమేమీ లేదని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. తమ బలం కేసీఆరే అన్నారు. తమకు గ్రూప్ రాజకీయాలు ఇష్టం లేదన్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే ముందుకు సాగుతామన్నారు. అభివృద్ధి మంత్రంతో తాము రానున్న ఎన్నికలకు వెళ్తామన్నారు. ఇక గత ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ ఒకటే స్థానం పొందిందని, ఈసారి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మెజారిటీ స్థానాలను గెలిపించేందుకు కృషి చేస్తామన్నారు. ఆర్టీసీని తన చేతుల మీదుగా విలీనం చేయడం గొప్ప వరమన్నారు. ఎన్నికలకు ముందస్తుగానే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ ప్రపంచంలో ప్రచారంలో కూడా దూకుడుగా ప్రదర్శిస్తుంది. ఖమ్మం జిల్లాలో 10కి 10 సీట్లు బీఆర్ఎస్ గెలిచి తీరుతుందని ఎంపీ వదిరాజు రవిచంద్ర ధీమా వ్యక్తం చేశారు. కొత్తగూడెం ఇన్ఛార్జిగా నియమితులైన వదిరాజు కార్లతో భారీ ర్యాలీగా తొలిసారి నియోజకవర్గానికి వచ్చారు. ఈ సందర్భంగా వనమ గెలుపు కోసం పనిచేస్తానని తెలిపారు. కేసీఆర్ హ్యాట్రిక్ కొత్తగూడెం నియోజకవర్గం గెలుపుతోనే ప్రారంభమవుతుందన్నారు. కొత్తగూడెం గడ్డ, వనమ అడ్డ, బీసీల అడ్డ అన్నారు. విదేశాల్లో విద్యను అభ్యసించే స్థాయికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని మంత్రులు సవితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్లో 2.22 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులు, ఇక బన్సిలాలపేటలో ప్రభుత్వ పాఠశాలలో 1.84 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను మంత్రులు ప్రారంభించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇక పాఠశాలను హైస్కూల్గా అప్గ్రేడ్ చేస్తున్నట్లుగా విద్యాశాఖ మంత్రి సవిత ప్రకటించారు. పేద విద్యార్థులు అధికంగా విద్యను అభ్యసించే ప్రభుత్వ పాఠశాలలో మన బస్తీ మనబడి కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు వసతులు కూడా కల్పిస్తామన్నారు. మొన్న అడిగిన నేను వచ్చినప్పుడు స్కూల్ ముంగట రోడ్డు బాగలేదంటే స్కూల్ ముంగటనే కాదు ఈ గాంధీ హాస్పిటల్ వరకు చేపిస్తా, అందరు బస్సులు కూడా బాగుండాలని చెప్పేసాం. ఈ ఎనుక గల్లీలో కూడా ఈ బస్సు బాగలేదు రోడ్డు అంటే ఆ రోడ్డు కూడా చేపిస్తాం. మీకు లైట్ల కొరత లేదు, రోడ్ల కొరత లేదు, డ్రైనేజ్ సమస్య లేదు, మరి పెన్షన్ సమస్య లేదు. కళ్యాణ లక్ష్మి అంటే మన బిడ్డ పెళ్ళి అయితే కూడా సీఎం గారు 100 రూపాయలు ఇస్తుంది. ఒకప్పుడు ఇల్లు కట్టి చూడు, పెళ్లి రెడ్డి చూడు అని చెప్పాడు. ఇప్పుడు ఇల్లు ఆయననే కట్టేవాడే, పెళ్లి ఆయన చేయవాడే. మరి ఇటువంటి ప్రభుత్వంలో మనం ఉన్నాం కాబట్టి మీ పిల్లలు బాగా చదువుకోవాలని నేను కోరుకుంటూ, మీ అందరికీ మంత్రి గారు మాట్లాడిన తర్వాత, మేము మంత్రి గారు వెళ్ళిపోయిన తర్వాత ప్రిన్సిపల్ గారు, మీ కమిటీ మెంబర్లు, ఇక్కడ ఆర్గనైజర్స్, ఈ పక్కనే భోజనం పెట్టిన పిల్లలకు మీకు అందరికీ భోజనం చేసుకొని పోవాలి.
అంటే ఈ రోజు కూడా మిడ్ డే మీల్ ఉన్నది మధ్యాహ్న భోజనం ఉంది కానీ నేనే వద్దని చెప్పినాను ఇక్కడ రోజు లేదు కదా ఈ రోజు మంచి పెడదాం మా మంత్రి గారు వస్తుందని అందరికీ మంచి భోజనం పెట్టిస్తాం కాబట్టి మీ అందరికీ నేను మరోసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ రోజు ఈనాటి ముఖ్య అతిథి మరి గౌరవ విద్యాశాఖ మంత్రులు సోదరి మరి సవిత ఇంద్రారెడ్డి గారిని मुनगोडु एम्मेल्ये कूसुकुंट्ल प्रभाकर रेड्डिकि निरसन सेग तगिलिंदि यादाद्रि भुवनगिरि जिल्ला चौटुप्पल एम्मेल्येकु वामपक्ष नेतलु षाक् इच्चारु पलु अभिवृद्धि पनुलु प्रारंभिंचेंदुकु वच्चिन एम्मेल्येनु सीपीएम कांग्रेस नेतलु अड्डुकुन्नारु गतंलो प्रारंभिंचिन पनुलु पूर्ति चेयकुंडा असंपूर्तिगा वदिलेसि मल्ली शिलाफलकालु वेस्तुन्नारनि मंडिपड्डारु नेल रोजुल्लो पनुलु पूर्ति चेस्तानानि पनुलु चेयकपोते एन्निकल्लो ओट्लु अडगननि कूसुकुंट्ल हामी इव्वडंतो आंदोलनलु विरमिंचारु शर्मिला नेतृत्व में वैएसआर तेलंगाणा पार्टी विलीनंपै कांग्रेस पार्टी जातीय प्रधान कार्यदर्शी केसी वेणुगोपाल स्पंदिंचारु ढिल्लीलोनी पार्टी कार्यालयंलो मात्लाडुतू तम पार्टी अग्रनेतलु सोनिया गांधी राहुल गांधीलनु शर्मिला कलिसारन्नारु वारि मध्य स्नेहपूर्वक भेटी जरिगिंदनि तेलिपारु शर्मिला कूडा इटीवले ई अंशंपै मात्लाडिनट्लुगा तेलिपारु कांग्रेस लो वैएसआर तेलंगाणा पार्टी विलीनंपै वेचि चूडालन्नारु ఇటీవలే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ను వైసీపీ నేతలు టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే వీరిలో మంత్రి రోజా కూడా ఉన్నారు అయితే ఈ రోజు ఆమె మాట్లాడుతూ రజనీకాంత్ను తాను విమర్శించలేదని చెప్పారు చంద్రబాబుకు ఓటు వేసి గెలిపించండి ఏపీని ఇండియాలోనే నెంబర్ 1 స్థానానికి చంద్రబాబు తీసుకొస్తారని ఆయన చెప్పడాన్ని మాత్రమే తాను ఖండించానని అన్నారు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ గురించి మాత్రమే మాట్లాడితే బాగుంటుంది అని అన్నాను అని తెలిపారు 14 ఏళ్లు సీఎం గా ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి చేసిందేమీ లేదని అన్నారు అలాంటి వ్యక్తి గురించి మాట్లాడితే రజనీకాంత్ ఇమేజ్ తగ్గుతుందన్నారు విమర్శించలేదు వచ్చింది ఎన్టీఆర్ గారి 100 సంవత్సరాల జయంతి సందర్భంగా కాబట్టి ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడితే బాగుంటుంది అలా కాకుండా చంద్రబాబు నాయుడికి ఓటేయండి ఆయన గెలిపిస్తే ఇండియాలోనే ఏపీని బెస్ట్ స్టేట్ గా చేస్తారని మాట్లాడటాన్ని ఖండించాం ఎందుకంటే ఆల్్రెడీ 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఏం చేయలేదు మన రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి భ్రష్ట్ పట్టించాడు కాబట్టి అలాంటి వ్యక్తి గురించి మీరు గొప్పగా మాట్లాడితే మీ ఇమేజ్ దిగజారిపోతుందని మాట్లాడటం జరిగింది ఈ రోజు కూడా సినిమాలో లేదు ఆ డైలాగ్ ఆయన ఎవర్నో ఉద్దేశించి తమిళనాడులో ఆయన మాట్లాడితే దాన్ని మాకు అన్వయించి సోషల్ మీడియాలో జనసైనికులు గాని తెలుగు దొంగలు గాని ఎలా ట్రోల్ చేశారో మీ అందరికీ తెలుసు సో అది మాకు కాదు మీకు యాప్ట్ గా ఉంటుంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో మీకు ఇల్లు లేకపోయినా మీకు ఆధార్ కార్డ్ లేకపోయినా మీకు ఓటర్ కార్డ్ లేకపోయినా కూడా దొంగల్లాగా హైదరాబాద్ లో దాక్కుని అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని తిట్టేసి విమర్శించేసి మొరగేసేస్తున్నారు కాబట్టి ఆ డైలాగ్ మీకు కరెక్ట్ గా ఉంటుందని మొన్న చెప్పడం జరిగింది అండ్ ఈ రోజు మీరు చూశారు కదా లోకేష్ ఊరురా పోయేలా మొరుగుతున్నాడు ప్రతి ఎమ్మెల్యే కాన్సిస్టెన్సీకి వచ్చి వాళ్ళు దోచుకున్నారు వీళ్ళు దోచుకున్నారని లేనిపోని ఆరోపణలు చేస్తూ ముందుకు వెళ్ళాడు అలాగే పవన్ కళ్యాణ్ షూటింగ్ గ్యాప్స్ లో చంద్రబాబు నాయుడు ఇచ్చే ప్యాకేజ్ తీసుకొని ఏ విధంగా ఊగిపోతూ ఏ విధంగా విమర్శిస్తున్నాడో ప్రతి చోట కూడా మనం గమనిస్తున్నాం ఈ రోజు చంద్రబాబు నాయుడికి ఐటి నోటీసులు ఇస్తే ఎందుకు ఎవరు నోరు తెరవలేదని నేను అడుగుతున్నా ఇటు చంద్రబాబు నాయుడు గాని అటు పవన్ కళ్యాణ్ గాని ఇటు లోకేష్ గాని ఎవ్వరు కూడా నోరు మెదపకుండా తేలుకుట్టిన దొంగల్లాగా సైలెంట్ గా ఉన్నారు ఐటీని నేనే కనిపెట్టాను ఐటీని నేనే కనిపెట్టానన్న పెద్ద మనిషి ఈరోజు ఐటీ ఇచ్చిన నోటీసుల గురించి ఎందుకు మాట్లాడట్లేదు దీని మీద పచ్చ ఛానల్లో ఎందుకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు భారతదేశంలోనే అత్యంత అవినీతి పరుడు చంద్రబాబు అని దుమ్మెత్తి పోశారు చట్టాలు వ్యవస్థలను అడ్డుపెట్టుకొని దోచుకునే వ్యక్తి అని ఆరోపించారు ఎలాంటి అవినీతి చేయకుంటే సింగపూర్లో ఆయనకు హోటల్స్ ఎలా వచ్చాయో చెప్పాలని నిలదీశారు వచ్చే ఎన్నికల్లో తాను 5000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తానని పార్టీ నేతలకు చెప్పారని అవినీతి చేయకుండా అంత డబ్బు ఎక్కడిందే అని తెలిపారు
చంద్రబాబులా తాము ఖర్చు చేస్తే 2014 లోనే వైసీపీ అధికారంలోకి వచ్చి ఉండేదన్నారు. అభివృద్ధితోనే ప్రగతి సాధ్యమని ప్రభుత్వ విప్ గువాలాజ్ బాలరాజు అన్నారు. అచ్చంపేటలోని 1, 13, 14 వార్డుల్లో 1.44 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన స్థానిక నేతలతో కలిసి శంకుస్థాపన చేశారు. అచ్చంపేట ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. నిరంతరం ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో అచ్చంపేట ప్రాంతంలో అభివృద్ధి చేయకుండా దోచుకుంటున్నారని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ వైపునే ఉండాలని తెలిపారు. హైదరాబాద్ బేగంపేట పోలీసులు 2 దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. వీరి పని రద్దీగా ఉన్న ప్రదేశాలను ఎంచుకొని చోరీలకు పాల్పడుతూ ఉంటారు. ఆటోలో ప్రయాణికుల మాదిరిగానే నమ్మించి ఆటో ఎక్కించుకొని ప్రయాణికుడిని లక్ష్యంగా చేసుకొని దృష్టి మరల్చి సెల్ ఫోన్లను తస్కరిస్తారు. ముఠాగా ఏర్పడిన సభ్యులు రిజిస్ట్రేషన్ లేని ఆటోను దొంగతనాలను వినియోగిస్తూ ముఠా సభ్యులు ప్రయాణికులుగా నమ్మిస్తూ అమాయక ప్రజల వద్దకు వీలైనన్ని వస్తువులను చోరీ చేస్తున్న ముఠాలోని 2 బాయ్స్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్పై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయనిధి వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా హిందూ సంఘాలు హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనను అరెస్ట్ చేయాలంటూ పలుచోట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు కూడా చేశారు. ఇక ఈ క్రమంలో అన్నామలై మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని కోట్లాది మంది ప్రజలు పాటిస్తున్నారని మంచి చెప్పే అలాంటి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలనే వ్యాఖ్యలు సరికాదన్నారు. ఒకవేళ అలా చేయాలనుకుంటే ముందు నీ తల్లిని గుడికి వెళ్లకుండా ఆపాలని అతనికి సవాల్ చేశారు. ఉదయనిధి స్టాలిన్కు తాను ఓ భగవద్గీతను బహుమతిగా పంపిస్తానని దానిని చదివి అర్థం చేసుకోవాలని హితవు పలికారు. సనాతన ధర్మం క్రైస్తవ ఇస్లాం కంటే ముందే ఉన్నాయని తెలిపారు. సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఉదయనిధి వ్యాఖ్యలపై ఆయన తండ్రి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తాజాగా స్పందించారు. కొడుకు వ్యాఖ్యలను సమర్థిస్తూ ఉదయనిధికి మద్దతుగా మాట్లాడారు. తన కొడుకు చేసిన వ్యాఖ్యల్లో ఒక ముక్క కూడా తప్పులేదని సమర్థించారు. దేశంలో నిరుద్యోగం ద్రవ్యోల్బణంపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనానికి అర్థమేంటని ప్రశ్నించారు. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధాని ఎందుకు మాట్లాడారని నిలదీశారు. ఎన్నికల హామీలను బీజేపీ అమలు చేయలేదని మండిపడ్డారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ మతాన్ని యుద్ధంగా వాడుతోందని ఆరోపించారు.
నైరుతి ఋతుపవనాల మందగమనంతో పలు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్లో కరువు పరిస్థితి ఏర్పడింది. విద్యుత్ సంక్షోభం కూడా నెలకొంది. దీంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్ర ప్రజలకు ఒక విన్నపం చేశారు. రాష్ట్రంలో మంచి వర్షాలు కురవాలని భగవంతుడిని ప్రార్థించాలని సూచించారు. ఆగస్టు నెలలో వర్షాలు జాడేలేదన్నారు. దీంతో రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, పంటలు కూడా పూర్తిగా దెబ్బతినే పరిస్థితులు నెలకొందని చెప్పారు. వర్షాలు కురవాలని, పంటలను కాపాడాలని ప్రార్థిస్తూ తాను ఉజ్జయిని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించానని తెలిపారు. ఇక పూర్తి విశ్వాసంతో ప్రజలు చేసే దేవుడు కరుణిస్తాడని చెప్పారు. పౌష రంగంలో పేరుగాంచిన సంస్థ వెంకటేశ్వర హెచ్చరీస్ హైమ్ నిబంధనలను ఉల్లంఘించిందంటూ 65.05 కోట్ల విలువైన 9 స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది. ఈ ఆస్తులు మహారాష్ట్ర, కర్ణాటకలో ఉన్నాయి. యూకేలో వింకిస్ ఓవరీస్ లిమిటెడ్ పేరుతో వెంకటేశ్వర హెచ్చరీస్ ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసింది. రిజెండర్ హౌస్ పేరుతో అక్కడ 90 ఎకరాల భూమిని వింకీస్ ఓవరీస్ కొనుగోలు చేసింది. ఈ భూమిని వెంకటేశ్వర హెచ్చరీస్ డైరెక్షన్ల కోసం కొనుగోలు చేసినట్టుగా ఈడీ గుర్తించింది. దీనికోసం సంస్థకు 65.05 కోట్లను వెంకటేశ్వర హెచ్చరీస్కు మళ్లించిందని ఈడీ తెలిపింది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ నిద్రస్థితిలోకి వెళ్ళాయి. విక్రమ్ ల్యాండర్ ఉదయం 8 గంటల సమయంలో స్లీప్ మోడ్లోకి వెళ్లేలా ఇక సెట్ చేసినట్లుగా ఇస్రో ట్వీట్ చేసింది. పిలోట్ స్విచ్ ఆఫ్ చేయబడ్డాయని, ల్యాండర్ ఇక రిసీవర్ను ఆన్లో ఉంచినట్లుగా పేర్కొంది. సోలర్ పవర్ తగ్గి బ్యాటరీ అయిపోయాక ప్రజ్ఞాన్ పక్కనే ఉన్న విక్రమ్ రోవర్ నిద్రస్థితిలోకి వెళుతుందని వెల్లడించింది. సెప్టెంబర్ 22న అవి తిరిగి పనిచేస్తాయని ఆశిస్తున్నట్లుగా పేర్కొంది. శివశక్తి పాయింట్ వద్ద 22న సూర్యోదయం అవుతుంది. అప్పుడు సూర్యకాంతితో రోవర్ యాక్టివేట్ అయ్యేలా సోలార్ ప్యానెల్ను అమర్చినట్లుగా ఇస్రో తెలిపింది. రోవర్ రిసీవర్లను ఆన్లో ఉంచినట్లుగా తెలిపింది. నెల రోజుల విరామం తర్వాత ఏపీలో మళ్లీ వర్షాల జోరు మొదలైంది. గత 2 రోజులుగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గణనీయమైన స్థాయిలో వర్షపాతం నమోదైంది. తాజాగా భారత వాతావరణ సంస్థ IMD అమరావతి విభాగం కోస్తాంధ్రకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తర కోస్తా, యానం ప్రాంతాల్లో ఈ నెల 5-6 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. దక్షిణ కోస్తా జిల్లాలో ఈ నెల 6న భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. రియల్ ఎస్టేట్లో అగ్రగామిగా ఉన్న వాసవి గ్రూప్ మరో కొత్త వెంచర్తో ముందుకు వచ్చింది. కుక్కట్పల్లి హైటెక్ సిటీ మార్గంలో వాసవి సరోవర్ పేరుతో కొత్త కమ్యూనిటీ వెంచర్ను లాంచ్ చేసింది. 21.48 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును లాంచ్ చేసింది. 72% ఓవర్ ఫెన్స్తో అత్యాధునిక సౌకర్యాలను కల్పిస్తోంది. హైదరాబాద్లో ఈ వెంచర్ వ్యూతో మాస్టర్ ఫీస్గా నిలుస్తుందని వాసవి గ్రూప్ CMD విజయ్ కుమార్ తెలిపారు. ఈ క్రమంలో బ్యాడ్మింటన్ ఛాంపియన్ ముఖ్య అతిథిగా హాజరవ్వనున్నారు. రీడెవలప్మెంట్ కార్యక్రమాన్ని మేము చేపట్టాము. సో ఈ లేక్ రీడెవలప్మెంట్ కార్యక్రమం చేపించేసిన తర్వాత ఒక 1 ఇయర్లో పూర్తి అవుతుంది అనుకుంటాము. వర్క్స్ అన్నీ కూడా వేగంగా జరుగుతున్నాయి. అండ్ ఈ లేక్ కంప్లీషన్ అయిపోయిన తర్వాత రెసిడెంట్స్ అందరు కూడా, ప్లస్ కుక్కట్పల్లిలో ఉండే వాళ్ళు కూడా అందరికీ ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈవినింగ్ కానీ, మార్నింగ్ కానీ, పిల్లలకు కానీ, పెద్దవాళ్ళకు కానీ ఈ పార్కును యూటిలైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
సో రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మాకు అవకాశం ఇచ్చినందుకు సిఎస్ఆర్ ద్వారా అండ్ దీని ఆపోజిట్లోనే మా ప్రాజెక్ట్ రాబోతుంది. ఇవి ఇప్పటివరకు బుల్చిన అప్డేట్స్ కి వాచింగ్ ఎన్హెచ్టీవీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.